జగన్ ఏ యాటిట్యూడ్ ఏంది, ఈయనైతే డబ్బులు కొడుతాను అంటున్నాడు అనే ఫీలింగ్ తో ఈ తటస్థ ఓటర్ పార్టీలకు అతీతంగా మంచి చెడును ఆలోచించుకునేటువంటి బడుగు బలహీన వర్గాల ఓటర్ అటు కన్వర్ట్ అవుతాడు. అంటే ఇందులో రాజకీయ ఎత్తుగడ ఏదైనా ఉందా? ఈ అంశాన్ని ప్రస్తావించి నిన్న సభలో చూసుకుంటే వెన్నుపోటు పొడిచారు అనేది మళ్ళీ రిపీట్ చేయడం, అంటే టీడీపీని డిగ్రేడ్ చేసే వ్యూహం కొంతమైనా కొంతవరకు అయినా కలిసి వస్తుంది ఇందులో. అసలు ఆ యాంగిల్ కాదు నాకు. నిన్న అర్థమైంది ఏంటంటే అమరావతి ఓ పక్కన యాత్ర, రెండో పక్కన కాగ్నివేదికలో ఇవాళ పేపర్ చూసారు కదా జ్యోతి, దాంట్లో ముప్పావు వంతు ఎన్టీఆర్ వచ్చింది, పావు వంతు ఇది వచ్చింది. ఈ డైవర్షన్ అటెన్షన్ డైవర్షన్ గేమ్. ఇతను ఒక ట్రాప్ అంతే, ఆ ట్రాప్ వేసాడు నడిచింది, ట్రాప్ లో పడినట్టే అంతే కదా. అది ట్రాప్ అని ఆయన అనుకుంటున్నాడు, కానీ ఆయనకు కూడా ఆ ట్రాప్ వల్ల మైనస్ ఉంటది. కాగు వల్ల రాసుకుంటే ఏం బిగుతారండి? ఇప్పుడు ₹4,00,000 అదే ఈనాడు మొన్న దాకా ₹8,00,000,000 ₹10,00,000,000 మొన్న మనం డిబేట్ లో మాట్లాడుకున్నాం నేను ఆ రోజున కూడా. కార్పొరేషన్లు అతర నిధుల కింద నుంచి ఇప్పుడు అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన లెక్కలనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పింది ₹3,50,00,000 అని చెప్పి చెబితే కూడా యాక్ట్ ఇతర లోన్స్ బోల్డ్ తీసుకున్నారు తెలియకుండా అదే కార్పొరేషన్లకి ఏదైందంటే మనం ఆ రోజున కూడా చెప్పాను మాక్సిమం చించుకుంటే ₹100,00,000 తీసుకోగలుగుతారు. అప్పుడు అది చూసుకున్న ₹3,50,000 ₹4,50,000 అవుతుంది తప్పించి ₹8,00,000 అవ్వదు కదా, దొంగ లెక్కలే కదా అని అనుకున్నాం ఆ రోజునే. ఇవాళ అదే కదా, ₹4,50,000,000 కదా అక్కడ చెప్పింది మొత్తం కలిపి, కార్పొరేషన్స్ అవన్నీ కలిపి ₹80,00,000 అని తేల్చింది కాకు. వీళ్ళు అందులో అడిషనల్ గా తీసుకున్నారన్న వార్త రాశారు, కానీ వీళ్ళు చెప్పిన అబద్ధం ₹8,00,000,000 కాదు అన్నది ఎవడని రాశాడా? కాగ్గే చెప్పింది ఇప్పుడు విత్ కార్పొరేషన్స్ అదర్ సోర్సెస్ ఆఫ్ లోన్స్ అన్ని కలిపితే ₹4,50,000,000. అలాగే వాడు కూడా సక్సెస్ అయ్యాడుగా. మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా అదే చెప్పారు కదా, ₹8,00,000,000 అనేది ఎవరు చెప్పలేదు. అంటే వీళ్ళ ఆరోపణ అదే చెప్పేది జగన్, ఆయన చెప్పినట్టున్నారు ₹100,00,000 జగన్ అని. ఇది ₹8,00,000,000 మొదటి ఏడాది ₹6,00,000,000 వెళ్ళిపోయింది, రెండు ఏడాది ఏడుకి ఎనిమిది. అంటే ఒక అబద్ధాన్ని వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, ఒక సామెత ఉంది, ఒక లింగ వివక్ష చూపెట్టే సామెతే గాని మగాడు అబద్ధం చెప్తే తడిగి కట్టినట్టు ఉంటది, ఆడది అబద్ధం చెప్తే అండు కట్టినట్టు ఉంటది, ఇది గోడ కట్టినట్టు ఉంటది అనేటువంటిది. అది మహిళల్ని అవమానించేటువంటి సామెతే గాని ఇట్లాంటి వాటిలలో వీళ్ళు చెప్పేటువంటి అబద్ధం గోడ కట్టినట్టు కడతారు.